అద్భుతమైన మరదళ్ళు దొరికాయి నాకు. మరదళ్ళు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పండుగ చేసుకో. మేఘం కరిగితే చినుకవుతుంది, మనసు కరిగితే కన్నీరు అవుతుంది. మా లక్ష్మీదేవి ఖజానా కరిగితే మీ కొంగు బంగారం అవుతుంది. అందుకే మీ లక్కుని పరీక్షించి చూసుకో, మేమిచ్చే డబ్బుతో పండుగ చేసుకో. బేసికల్ గా లెవెల్ 1 ఆడడానికి నాకు ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు ఎవరో వచ్చేరా ప్లీజ్. ఓ మై గాడ్, ఇవాళ ఎవరిని చూసినా మరదల లాగే ఉన్నారేంటి? అందుకే సేమ్ సేమ్ వేసుకున్నావు. మీరు నేను సేమ్ సేమ్ పించ్ మీరు మీ పేరు చెప్తారా? వనజ నా పేరు. వనజ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? యాంకర్ కి మ్యాచ్ అయ్యే బట్టలు వేసుకుంటూ ఉంటారు. లేలే, హరితేజ మీద ప్రేమతో పండుగ చేసుకున్నా, మా కాలనీకి వస్తుందనే ఉద్దేశంతో హ్యాపీనెస్ తో వేసుకున్నాం. మీ పేరు? షీలా. షీలా, షీలా కి జవాని. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? ఎంజాయ్ చేయడం. ఏ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు? నువ్వు ఎలా ఈ పండుగ చేసుకు ప్రోగ్రామ్ మమ్మల్ని అందరిని ఎలా ఎంజాయ్ చేస్తావు? మాకన్నా మీకన్నా సూపర్ గా ఎంజాయ్ చేస్తాం మేము. మీ ఇద్దరు ఇప్పుడు లెవెల్ 1 ఆడతారు. అందులో ఒకరు మాత్రమే లక్కీ జోన్ లోకి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. రెడీయా మీరు? రెడీ. ఇద్దరికి చెరొక టాపిక్ ఇస్తాను, దాన్ని ఫన్ తో కలిపి దమ్ము చూపించాలి మీరు. సో ముందుగా మీకు షీలా గారు, నేను ఎలాగో దమ్ము అన్నాను కాబట్టి మీరు ఒక పక్క మాస్ రౌడీలా దమ్కి ఇవ్వాలి. అంటే దాంట్లో ఫన్ ఉండాలి. అన్నంటే మా వండి అట్లా. రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. ఎవడ్రా ఇక్కడ డబ్బులు ఇవ్వమంటే ఇయ్యనన్నాడంట? ఎవడ్రా వాడు? నాకే ఎదురు చెప్పేవాడు. ఎవడ్రా అది? ముందరికి రావాలి, లేకపోతే నేనే ఒక్కొక్కడిని లాక్కొచ్చి మరీ పీకుతా పీకుతా. ఎవడ్రా అది? ఏం పిల్ల తెగ తిరుగుతున్నావు? ఇదేనా? ఏం అమ్మగారులు దిగి దిగేసుకొచ్చుకున్నారు? అన్ని తీసి మూట ఆడ పెట్టండి. ఇది పండగ చేసుకో కాదు షీలా అడ్డ. అక్క దామ్మా, దా నీకోసమే చూస్తున్నదా అక్క. ఏమ్మా నా కాలనీకి వచ్చి నా ఏముందే కుప్పి గంతలా నీకు? అక్క నేను ఇంకా గెంతలేదు అక్క. ఇది నా అడ్డ, ఇప్పుడు చూపించు నీ సక్క. సర్లే అక్క, నీ అడ్డ, నీ కాలనీ నేను తీసుకుపోను. అట్లా అక్క వడ్డీ డబ్బులు ఇదిగో ఈవిడిస్తారక్క. ఆమెడ తీసుకుందామ్మా నీ డబ్బు వచ్చి. అక్క నా మొగుడే ఇంకా డబ్బులు తీసుకురాలే అక్క. ఏడి ఆడి తీసుకురా గీడ, నరికి పాడ. అక్క నా మొగుడు డబ్బులు తీసుకుపోయిండు అక్క, ఇంకా రాలేదు. ఆయన రాగానే ఇచ్చేస్తా అక్క. ఆడు వచ్చేంత వరకు నా దగ్గర నాడు అక్క. ఆడ గీడే అమ్మో వాయ్యో. అసలు షీలా గారు నిజంగానే మీరు పూర్వ జన్మలో డాన్ అయి ఉంటారేమో అన్నాడు. అసలు ఏమన్నా డబ్బు వసూళ్ళా? మీరు ఈవిడ దగ్గర ఎవరన్నా అప్పు తీసుకున్నారంటే మాత్రం నా పరిస్థితే. జాగ్రత్తగా ఉండండి, సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ అండి. మీకు నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే, మీరు ఇప్పుడే సిటీకి వచ్చిన పల్లెటూరు అమ్మాయి. అంటే ఖడ్గన్ సినిమాలో సంగీత లాగా గ్లాసెస్ పెట్టుకుని ఇలా కారులో దిగి ఇలా ఇలా చూసుకుంటూ ఒక్క ఛాన్సు, అలా కాకుండా మీ స్టైల్లో మీరు చెయ్యాలి. రెడీయా మీరు? రెడీ రెడీ. మీరు చాలా డౌట్ గా చూస్తున్నారంటే ఏ ఊరండి మీది? అనకాపల్లి. అనకాపల్లి, ఇంక మీకు నేనేం చెప్పాలి. ఆల్ ది బెస్ట్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగ మెల్లగ ఎదలున్న చిరు గిల్లుడు షురువాయి. ఏమి బిల్డింగులే
బసుమమ్మా వీణమేనని చెప్తున్నా, ఇప్పుడే ఎర్ర బస్సు దిగిందే. అలమ్మమ్మమ్మమ్మ ఎన్ని కారులున్నాయా ఇక్కడ? మన ఊర్లో మన ప్రెసిడెంట్ ఒక్కటే ఉండేనే, మనం ఎడ్ల బండి ఎక్కినా చూస్తాం కదా దాన్ని. ఎంత ఎన్నెన్ని కార్లు అవుతాయి ఇక్కడ. అరేరే ఈ బిల్డింగులు చూడాలి లక్ష్మమ్మ. నేను మన ఊర్లోకి వెళ్ళి నిలబడి చూస్తే కనబడుతుంది కదా, ఇక్కడ కింద పడుకొని చూస్తే కనబడలేదు బిల్డింగ్. అంత ఎత్తునున్నాయే, కానీ కారులో మనం పోతూ ఉంటే చూడాలి మజాక్ అంటారు కానీ ఇక్కడ నాకు ఎన్ని కార్లు ఉంటాయి ఒకదాన్ని మించిన ఒకటి ఉన్నాయే. ఓ లక్ష్మమ్మ బాగుంది నీకు ఇది అబ్బాయా అమ్మాయి? అరేరే మా ఊర్లో ఇంత మంచిగా చీరలు కట్టుకుంటాం మేము, నువ్వు ఏదో ఇట్లా ఇలా పోసుకున్నావు, కింద ప్యాంట్ ఉంది. మీ ఫోన్ పగిలిపోయిందండి. నా ఫోన్ పగిలిపోతే నువ్వెవరు చెప్పు? ఇంతకు నువ్వు అబ్బాయి తీరా డబ్బుల్ని ఎందుకు ఇవ్వాలండి నేను మీకు డబ్బులు? లచ్చమ్మ ఉండివే, నువ్వు ఉండివే, ముందు లైన్ లో ఉండివే, మధ్య మాట్లాడాలి. ఏమండి మీరు నన్ను ఒరే అంటారు, హొసై అంటారు, మీకు నచ్చినట్టు పిలుచుకుంటారా నన్ను? నాకంటూ ఒక జెండర్ లేదా ఈ ఊర్లో? నాకు ఎవ్వరు అర్థం కదా, వెనక నుంచి పిలుద్దా అమ్మాయి అని పిలుద్దా అంటే వెనక ముందు పోతే అబ్బాయి అవుతున్నాడు. ఇక్కడేమో ఫ్యాంట్లు వేసుకుంటున్నారు, అవేమో ఉండివే ఉండివే. సిటీల్లోకి వస్తే కార్లు ఏరోప్లేన్లు కనబడతాయి, కానీ ఈవిడికేమో అబ్బాయిలు అమ్మాయిలా అమ్మాయిలు అబ్బాయిలా కనబడుతున్నారు. రాత్రి జంబలకడ పంప సినిమా చూసి వచ్చారా? మా పండగ చేసుకో చర్యలు ఊహాతీతం, అందుకే మేమేం చేసామంటే లైక్ నెవర్ బిఫోర్, ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు పండగ చేసుకో సెట్ లో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్లు నాకైతే మాత్రం ఈక్వల్ గా నచ్చాయి కాబట్టి ఇద్దరిని పంపిస్తున్నాను లక్కీ జోన్. మీరేం చేయాలంటే జనరల్ గా అయితే లక్కీ జోన్ లోకి వచ్చిన ఒక్కరు ఇందులో నుంచి డబ్బులు తీసుకుని వెళ్తారు, కానీ ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది, మీకు ఛాన్స్ ఉంది. నేను 5 సెకండ్ల టైం ఇస్తాను, 5 సెకండ్ల లోపు మీరు ఇందులో చేయబెట్టి మీ గుప్పెడికి ఎంత వస్తే అంత డబ్బు తీసుకెళ్లిపోవడమే. ముందు మనం ఆపర్చునిటీ ఇద్దాం షీలా గారికి. షీలా గారు 1, 2, 3 స్టార్ట్. 5, 4, 3, 2. మీరు ఎంత తీసారో చూడబోయే ముందు మీరు కూడా తీసేయండి, ఒక పని అయిపోద్ది. 1, 2, 3 గో. 5, 4, 3, 2. అమ్మో 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 లక్ష్మమ్మ, నా పెద్ద సెల్ ఫోన్ కావద్దా లక్ష్మమ్మతో మాట్లాడటానికి? మీరు చాలా పెద్ద నోట్లే తీశారు, మీ ఇద్దరివి ఇప్పుడు లెక్క పెట్టి టోటల్ అమౌంట్ ఎంతో చెప్తా. మీరు ఎంత గెలుచుకున్నారో తెలుసా? మీరు చాలా పేరుకి డాన్ అయినా థియేటర్లో మాత్రం చాలా మొహమాట పడ్డారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 1600 రూపాయలు. కంగ్రాట్స్. మారేమా లక్ష్మమ్మ, మీరు గెలుచుకున్నారు 2400 రూపాయలు. మీకు నాకు చాలా ఇష్టమైన రౌండ్, లెట్స్ ప్లే ఆడియన్స్ లక్కీ జోన్. సో ఈ రోజు పండగ చేసుకోలో ఆడియన్స్ లక్కీ జోన్ ఆడతాం, అందరికి ఛాన్స్ ఉంటుంది డబ్బులు గెలుచుకోవడానికి. ఆడద్దామా? సో ఈ లక్కీ జోన్ ఆడడానికి 4 కావాలి, ఆ 4 నేను డబ్బులు ఇస్తాను, కానీ ఎంత ఇస్తాననే దాన్ని మాత్రం మీ లక్ మీద మీరు పరీక్షించుకోవాలి. ఎవరైతే చాలా డిఫరెంట్ గా ఫన్నీగా పోజ్ పెడతారో పికప్ చేసుకుంటా పోజ్ పెట్టాలి. 1, 2, 3 పోజ్. నన్ను ఎక్కిస్తారా మీరు? రండి మీ ఇద్దరు.
కలర్ కలర్ చిట్టీలు కనబడుతున్నాయి కదా, మీకు నచ్చిన ఒక్క చిట్టీని మీరు తీసుకొని మీ దగ్గర అలా ఉంచండి, అందులో ఎంత డబ్బు వస్తే అదంతా మీకే. ఓకే, తీసుకోండి. ఓపెన్ చేయకుండా నేను చెప్పేదాకా అలా జాగ్రత్తగా పట్టుకోండి. తీసుకోండి, అలా పట్టుకోండి. మామగారు తీసుకోండి. నలుగురు చిట్టీలు తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఎంత వచ్చాయో చూద్దాం. మీ లక్ మీ చేతుల్లో. 500 రూపాయలు, 900 రూపాయలు, 100 రూపాయలు. పరీక్షించుకుని అందరూ చక్కగా మంచి డబ్బులు గెలుచుకున్నారు. ఇప్పుడు మనం ఆ డబ్బంతా వాళ్ళకి పంచేద్దాం. 1, 2, 3, 4, 5. ఇప్పుడు మనం కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పండుగ చేసుకోలో ఆడేద్దాం లెవెల్ 2. ఇంకోసారి నేను ఈ గేమ్ కోసం సెలెక్ట్ చేయాలి ఇద్దరిని. మళ్ళీ నా కోసం డిఫరెంట్ డిఫరెంట్ గా ఎవరైనా పోజులు పెట్టండి. ఈసారి కోపం కావాలి, రౌద్రరసం. వీళ్ళు రౌద్రరసం చూపించమంటే చెడతలు ఆడిస్తున్నారు. కానీ నా మరదళ్ళు మాత్రం ఇక్కడ రండమ్మా. నా మీద మీరు ఫస్ట్ చాలా ప్రేమ ఒలకపోసారు కదా, కాబట్టి మీ ఇద్దరితో ఈ గేమ్ ఆడేద్దాం. మీ పేరు? స్నేహ. స్నేహ, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నావు? జనరల్ గా జాబ్ చేసే అమ్మాయిలకి పెద్ద టైం ఉండదు ఎంజాయ్ చేయడానికి గానీ లేకపోతే బయట తిరగడానికి గానీ. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావు, దేన్ని నువ్వు ఎంజాయ్మెంట్ గా తీసుకుంటావు? ఆఫీస్ లోనే ఎంజాయ్ చేస్తాం మేము, పని చేయకుండా. ఆఫీస్ లో పని చేయకుండా ఎంజాయ్ చేస్తారు? ఇదేదో బాగుంది. షో అయిపోయాక అదేం ఆఫీసో చెప్పమ్మా, నేను కూడా చక్కడే జాయిన్ అవుతా. పక్కా. హలో. హాయ్ లిఖిత. లిఖిత, నేను అడగానా నీ పేరు? అంటే అడుగుతారేమో అని ముందే చెప్పేసా. ఆకలి వేస్తుందేమో అని ముందే అన్నం పెట్టేస్తావా? ఆబ్వియస్ గా తింటాం కదా. ఆబ్వియస్ గా తింటాం ఆకలి వేసినప్పుడు. లిఖిత, స్వాతికి ఉన్నట్టు నీకు కూడా పన్ను మీద పన్ను ఉంది. అల్లకి టీత్. ఏం లక్ వచ్చింది నీకు ఆ పంటి వల్ల? తినేటప్పుడు అడ్డు తప్ప, తినేటప్పుడు అడ్డు తప్ప. స్నేహ అండ్ లిఖిత వెళ్ళిపోండి అమ్మా రింగుల్లోకి. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే పికప్ ద బాల్ అనగానే మీరు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఆ కష్టాన్ని మర్చిపోయి పరిగెట్టుకుంటూ వచ్చి బాల్ తీసుకోవాలి. ఇలా మీకు 3 ఛాన్సులు ఉంటాయి. 3 కనీసం 2 సార్లు అయినా మీరు తీసుకోవాలి. ఆడదావా? షూర్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. లెట్స్ ప్లే. 3 జంపులు. జంప్. ఫర్ సపోజ్ మీ ఇంట్లో కుక్క ఉంది, అది అరిస్తే ఎలా ఉంటుంది? భౌ 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 భౌ. నీ కుక్క మియా ఉంటదా? 4 అడుగులు ఎలక్కి వెళ్ళండి. 1, 2 బయటికి వెళ్ళొచ్చు. 3, 4 మళ్ళీ 4 అడుగులు లోపలికి రండి. 1, 2, 3, 4 మీకు ఇష్టమైన వాళ్ళని వెళ్ళి హగ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రింగుల్లోకి వెళ్ళండి అమ్మా. బాల్ పిక్, బాల్ పిక్. That's okay. Cool. It's just a ball. It's just a game. Yes. ఇప్పుడు ఒక్కటే అయ్యింది, ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఇద్దరికి ఛాన్స్ ఉంది. లిఖిత, నువ్వు తరతరాలు లిఖించు ఈ బాల్ గేమ్ ని. రెడీ, సిట్. 2 steps బ్యాక్. ఐస్ క్లోజ్, మూతి క్లోజ్. అలా చేస్తారు, ఇలా చెవి క్లోజ్. 2 చేతులు పైకెత్తండి. జంప్ చేయండి. 1, 2, 3, 4, 5 రింగ్ లోకి రండి. పికప్ ద బాల్, పికప్ ద బాల్. జోరుగా హుషారుగా సాగిన బంచుకి బాల్ లో స్నేహితులు స్నేహ అండ్ లిఖిత దీని తర్వాత కలిసి ఉంటారో విడిపోతారో. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో.
పగ ప్రతీకారాలు పెంచుకుంటారో మనకు కూడా తెలీదు, ఏదైనా జరగచ్చు. సో కాబట్టి మనం ఈ లాస్ట్ థర్డ్ ఛాన్స్ ని కూడా ఆడేసి తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. 10 rounds. 1, 2, చాలా ఫాస్ట్ గా. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదేంటమ్మా నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాని. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు. అయితే నాకేంటి? పికప్ ద బాల్, పికప్ ద బాల్. సో మరి చాలా పోటా పోటీగా సాగిన ఈ సమరంలో బంప్చికి బాల్ లో మా ఇద్దరు మరదళ్లలో లక్కీ జోన్ ఆడబోతోంది స్నేహ. Let's play Lucky Zone. అమ్మో అమ్మో అమ్మో, నీకు డబ్బులు ఇవ్వడానికి ఎవరు వచ్చారో చూసావా? ఆ చూస్తున్నా. ఎవరి మాట వినకు, హరితేజ మాట అసలే వినకు. వెల్కమ్ పూరి జగన్నాథ్ గారు. సిహాసన్ లాగా నువ్వు కూడా లక్కీ జోన్ కి వచ్చినా లోపల లోపలే హ్యాపీగా ఉన్నావంటే బయట ఉండవా? అంటే ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు కొద్దిసేపు అలా ఉందామని ఆ క్యారెక్టర్ లో. కాసేపు నువ్వు ఆ క్యారెక్టర్ లో జస్ట్ లోపల మాత్రమే ఆనందంగా ఉంటావు, డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు మారిపోతావు. అప్పుడు మారిపోతావు, అప్పుడు హరితేజ అయిపో. సరే, కృష్ణ గారిది ఒక స్టెప్ వేస్తావా? ఓకే, ట్రై చేస్తా. ట్రై చేయి. చూడలేదు. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార. స్నేహకి మంచి డబ్బులు పట్టుకోమ్మా. థాంక్యూ. ఒక్కసారి మా ఫ్రెండ్ ని కూడా పిలిచి ఓపెన్ చేద్దామా? రండి లిఖిత గారు, రండి. 2 seconds. Oh my god. నటంకి 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 నటంకి. నాకెందుకో పూరి జగన్నాథ్ గారు అనిపిస్తుంది మీకు. నాకు తెలుసు మీరు మీకు పూరి జగన్నాథ్. ఇది ఇక్కడ పెట్టేద్దాం బెస్ట్. పూరి జగన్నాథ్ గారు. ఓకే, 2 seconds. మనం కూడా ఆలోచిద్దాం. నాకెందుకు శృతి హాసన్ అనిపిస్తుంది స్నేహ? నాకేమో కృష్ణ గారు అనే అనిపిస్తుంది, మమ్మీ చెప్పింది కదా. మీకేదో ఒకరు దయచేసి తీసుకోరా ఈసారి, నేను తెచ్చిన 2 seconds అనను. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఇదే కావాలి, అందుకే మేము కృష్ణ గారిని సెలెక్ట్ చేసాం. ఓపెన్ చేయండి. నేను మాత్రం సంపాదించేది ఏముంది చెప్పండి? మీకు డబ్బులు ఇవ్వకుండా నా దగ్గర ఎంత ఉంచుకున్నా ఉపయోగం ఏముంది చెప్పండి? అందుకే మీ అందరికీ కూడా అవకాశం ఇవ్వాలనే మేము ఇప్పుడు ఆడుతున్నాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆల్ ద బెస్ట్, లెట్స్ ప్లే మ్యూజిక్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల మయ్యారల అమ్మ కొట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి. ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి ఇదేమన్నా భాగం? ఓకే, 1 more, take 2.
ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి ఇదేమైనా పశువుల తొట్ట కాదు. హరితేజ అడ్డ, పండగ చేసుకో అడ్డ ఇది. ఇప్పుడు మీకు నేను డబ్బులు ఇస్తాను, మీరు పవర్ఫుల్ గా డైలాగ్ చెప్పినందుకు ఈ డబ్బంతా మీకే. ₹1100. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మన పండగ చేసుకోలో చివరాఖరి అవకాశం డబ్బులు గెలుచుకోవడానికి. సో జాగ్రత్తగా లక్ ని పరీక్షించి చూసుకోండి. ఈ బెలూన్ మీ దగ్గరికి రాగానే పండగ చేసుకోండి. వాణి గారు, మీకు మేము ప్రసాదిస్తున్నాం. కేఎల్ఎం షాపింగ్ మాల్ పండగ చేసుకొచ్చి చివరాఖరి బెనుల్లో ఉన్న ఈ డబ్బులు. ఓకే ఓకే ఓకే, వాణి గారు గెలుచుకున్నారు ఈ రోజు ₹1200. ఇది ఈ రోజు పండగ చేసుకో. ఎంజాయ్ చేశారా? టేక్ కేర్, సీ యూ, బాయ్.